शंभो शंकर हर महादेव, ओम नम शिवाय, ओम नम शिवाय, ओम नम शिवाय। माता कनक दुर्गा तुविदया, वनदेवतल सिंहक सारक तुविदया, ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुविदया, कंची कामाक्षी मधुर मीनाक्षी तुविदया, तुलजापुर भवानी तुविदया, कोल्लापुर महालक्ष्मी तुविदया, गायत्री माता तुविदया, तुलजापुर भवानी तुविदया, बासर सरस्वती देवत तुविदया। इप्पुडु मनं 2023 संवत्सरं 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జూలై నెల ద్వాదశ రాశిలో వృషిక రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో గవ్వల శాస్త్రం చూద్దామండి. గవ్వల శాస్త్రం 3 సార్లు గవ్వలేసి వాటిని లెక్క పెట్టి చూద్దామండి. జూలై నెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 2023వ సంవత్సరం చూడండి వారం రోజులు ఎలా ఉంటుంది వారి జ్యోతిష్యం. మొదటగా వృషిక రాశి వారి పేరు మీద 5 గవ్వలు పడ్డాయండి. వారి లక్ష్య సంఖ్య 5 ఉంటుందండి. వారి పేరు మీద 5, 9 ఉంటుంది. కానీ మాత్రం వృషిక రాశి వారి జాతకంలో పట్టుదల చాలా ఉంటుందండి. పట్టిన పట్టు వదలదు. ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే వదిలిపెట్టరు. ధైర్యం ఆలోచన ఎక్కువ. తొందర పడరు వారు. 4 దిక్కులు 4 మాటలు నిండి ఏ పని ఎలా చేయాలో మాత్రం చాలా గాఢంగా నిగూఢంగా ఆలోచించి చేసే అవకాశాలు ఉంటాయి. స్త్రీలైనా పురుషులైనా తొందరగా చలించరు. ఒకరి మాట నమ్మరు. తొందరగా నమ్మినందుకు ప్రాణం ఇస్తారు. ఇంకోటి వారి స్వభావం చెప్పాలంటే మాత్రం మంచివారి కాడ మంచితనంగా ఉంటారు, చెడువారి కాడ చెడుతనంగా ఉంటారు. ఇంకోటి మాత్రం మేలు చేసేవారు మేలు చేసే రకంగా ఉంటారు. వారికి ఒక రకమైన గుణం ఉండదు, 5-6 రకాల గుణం ఉంటుంది. పిల్లల కాడ పిల్లల బుద్ధి, పెద్దల కాడ పెద్దల బుద్ధి, ముసలుల కాడ ముసలుల బుద్ధి. ఇంకోటి వారి జాతక బలంలో చూడాలంటే బోధన రంగంలో ఉంటే మాత్రం వారికి తిరుగు ఉండదు. ప్రొఫెసర్ రంగంలో ఉన్నవారికి బోధన రంగం అంటే టీచర్లు కావచ్చు, లేదా ప్రొఫెసర్లు కావచ్చు, లేదా మాత్రం లెక్చరర్లు కావచ్చు, తిరుగు ఉండదు వారి జాతక బలంలో. సంఖ్యాశాస్త్రంలో 1 ఉంటారు. సంఖ్యాశాస్త్రం అంటే సంఖ్యాశాస్త్రం కాదండి, గణితం చదివే దాంట్లో 1 స్థానం ఉంటారు. అలాగే మాత్రం వైజ్ఞానిక శాస్త్రంలో కూడా చాలా మంచిగా ఉంటారు. కానీ డాక్టర్ కోర్సు చదివేవారికి తిరుగు ఉండదు. ఎంబీబీఎస్ చదివేవారికి, ఎండీ చదివేవారికి చాలా వరకు మాత్రం 1 స్థానం ఉంటుంది. అలాగే ఎంఏ చదివేవారికి మాత్రం తిరుగు ఉండదు. పండిత గుణం ఉంటుంది వారి జాతక బలంలో. కానీ వారు ఎన్ని డిగ్రీలు చదివినా కానీ మాత్రం స్వతాబుద్ధి స్వతాలోచన వదిలిపెట్టరు. కొందరికి చదువు లేకపోయినా కానీ మాత్రం లోకం తీరు సంస్కారం చాలా ఉంటుంది. ఎవరితో ఎలా ఉండాలని బతుకు తిరుగు ఆలోచన ఉంటుంది. పక్కవారు ఎలా బాగుపడుతున్నారు, ఏ కష్టం చేస్తున్నారు అనే ఆలోచన ఉంటుంది వారి జాతకమున. వారు కష్టపడడం కంటే మాత్రం ఏ పనిని ఎలా సులువుగా చేయాలని ఇష్టపడే ఆలోచనతోనే వారు బాగుపడే అవకాశాలు ఉంటాయండి. స్త్రీలకు చూడాలంటే సుకుమారులు ఉంటారు. చూడడానికి పైకి మాత్రం చాలా స్ట్రాంగ్ మనసు ఉంటుంది వాళ్ళది. సామాన్యంగా భయపడరు. మొండి ధైర్యం చాలా ఉంటుంది. తండ్రికి మించిన బిడ్డ తెలివి ఉంటుంది. తల్లులకు సహకారం చేసే గుణం ఉంటుంది. వివాహమైన తర్వాత భర్తకు కూడా ఒక దారికి తెచ్చే గుణం ఉంటుంది. అలాగే వారి జ్యోతిష బలంలో అత్తమారు కూడా సహకారం చేసే అవకాశం ఉంటుంది. కానీ వీరి వివాహం లేడుగ కావటం మంచిదండి. లేడుగ వివాహం అయిన వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. విదేశయానం ఏరే రంగం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతంలో బాగుపడే అవకాశాలు ఉంటాయి. వీరికి కళారంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. అది టీవీ రంగం కావచ్చు, మీడియా రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు. స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి 1 స్థానం. పురుషులకు రాదని కాదు, పురుషులకు కూడా వస్తుంది. కానీ అతి కష్టం మీద వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా మాత్రం కళారంగంలో టీవీ రంగం, సినిమా రంగం అంటే మాత్రం ఒకటని కాదు, చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఏదైనా ఒక దాంట్లో ఖచ్చితంగా మాత్రం ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు, లేదా మాత్రం ఫ్యాన్సీ రంగం కావచ్చు, బ్యూటీ పార్లర్ రంగం కావచ్చు, మేకప్ సంబంధించిన కావచ్చు. చాలా వరకు స్త్రీలకు మాత్రం మంచి యోగ బలాలు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో మాత్రం యాంకర్లు కూడా రాణించే అవకాశం ఉంది. కానీ ఇంకోటి వివాహం అనుకోకుండా హడావుడిలు అయితే మాత్రం భార్యభర్తల విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 2వసారి గవ్వలేసి చూద్దాం. ఇప్పటివరకు 5 గవ్వలు పడ్డాయి. రెండవసారి గవ్వలేసిన 5 గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య వదిలిపెట్టట్లేదు వారి జాతక బలానికి. 5వ సంఖ్య అంటే బుధగ్రహ సంఖ్య అండి. బుధగ్రహ సంఖ్య అంటే చాలా అదృష్ట సంఖ్య. 1వ సంఖ్య, 5వ సంఖ్య చాలా వరకు శుభయోగం అండి. అలాగే 6వ సంఖ్య. 5వ సంఖ్యకి ఏముందంటే పంచభూతాల సహకారం ఉంటుంది. అదృష్ట జాతకంలో పుట్టి ఉంటారు, లేదా మాత్రం బాల్యంలో మాత్రం వారు పేదవారు ఉంటే మాత్రం వారు యుక్త వయసులో ఉన్నప్పుడు మాత్రం ధనయోగం కలుగుతుంది. అలాగే 30-35 సంవత్సరాలలో మాత్రం కోట్లలో కూడా యోగం ఉంటుంది. కానీ మాత్రం ఆ బుధగ్రహం అనేది చెడు స్థానంలో వచ్చినందుకు మాత్రం వాళ్ళంతా మోసగారులు ఎవరు ఉండరు. వాళ్ళ మాట చలామణి మాత్రం చాలా ఉంటుంది. ఇంకోటి కంప్యూటర్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రొఫెసర్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం సైన్స్ రంగంలో కూడా రాణించే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో తిరుగు ఉండదు. వారి వ్యాపారం ఏదైనా సరే, అది వారి వ్యవసాయ వ్యాపారం కావచ్చు, కూరగాయల వ్యాపారం కావచ్చు, జనరల్ స్టోర్ వ్యాపారం కావచ్చు, అలాగే బియ్యం వ్యాపారం కావచ్చు, ధనధాన్యాల వ్యాపారం కావచ్చు, అలాగే మాత్రం
మనం ప్రజలు వాడే ప్రతి వస్తు వ్యాపారం మాత్రం అందుబాటులో ఉండే వస్తు వ్యాపారంలో మాత్రం కలిసి వస్తుంది. హోటల్ రంగంలో కూడా రెస్టారెంట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో. ఇంకోటి వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పెద్ద పెద్ద భవంతుల నుంచి కూడా లాభమయ్యే అవకాశం ఉంది. కానీ వీరు నిజంగా మాట్లాడితే ఎవరు నమ్మరండి. కొద్ది రకంగా తిరకాసుగా మాట్లాడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది, నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. వృశ్చిక రాశి వారికి మూడవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి. మూడవ సంఖ్య అంటే గురుగ్రహ సంఖ్య అండి. వీరికి దైవం సహకారం తప్పకుండా ఉంటుంది వృశ్చిక రాశి వారికి, లేదా పెద్దల సహకారం ఉంటుంది. మనం సకల దేవతలకు మొక్కడం ఒకటే, రెండవది వంశస్థులకు మొక్కడం ఒకటే అండి. మొక్కడం అంటే సంవత్సరికం చేయటం కానీ, లేదా పెద్దలకు తాత ముత్తాతలకు వారి తరాల నుంచి ఎన్ని తరాలు గుర్తుంటాయో, కొందరికి 5 తరాలు గుర్తుంటాయి, కొందరికి 10 తరాలు గుర్తుంటాయి, కొందరికి 2-3 తరాలు గుర్తుంటాయి. ఆ తరాల్లో సరిపోయిన వారికి మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం శ్రద్ధ కర్మ చేస్తే సంవత్సరానికి ఒకసారికి మాత్రం వారికి దర్శనం చేసి మాత్రం పుష్కరాల టైంలో మన కృష్ణానదిలోనే కాదు, గోదావరి నదిలోనే కాదు, 12 సంవత్సరాలకు ఒకసారి 12 నదులున్నాయి. ఆ నదులలో మాత్రం పెద్దల ప్రకారం వాళ్ళకి శ్రద్ధ కర్మ చేపిస్తే మాత్రం వాళ్ళకి చాలా శుభయోగం అయ్యే అవకాశం ఉంది. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మాత్రం ఖచ్చితంగా మనం జన్మనిచ్చిన వంశస్థులకు మాత్రం ఖచ్చితంగా నమ్మాలండి. హైదవ శాస్త్ర ప్రకారం చాలా శుభయోగం. వారి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. విదేశాయనం చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా సకల దేవతలకు పూజ చేయొచ్చు. అలాగే మాత్రం వీరికి జన్మించిన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పూజించవచ్చు, బతుకున్నప్పుడు కూడా పూజించవచ్చు. అలాగే అత్తమామలు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు, నాయన నాయనమ్మ అమ్మ అమ్మమ్మ ఇసంటి వారిని కూడా పూజ చేయటం, అది మాత్రం సొంతంగా చేస్తే కుదరదండి. సద్బ్రాహ్మణులతో చేపించాలి, చాలా శుభకరం ఉంటుంది. వారి ఇంటి మీద దుష్టగ్రహాలు ఉన్నా దరిద్ర పీడలు ఉన్నా మోక్ష మార్గం వాళ్ళకు దొరుకుతుంది, మంచి యోగం వీళ్ళకి దొరుకుతుంది. చాలా మంచిదండి ఇది, మన సనాతన ధర్మంలో తప్పకుండా ఉన్నది. మీకు డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం పండితులకు ఖచ్చితంగా అడగండి, లేదా మాత్రం బ్రాహ్మణులకు అడగండి. చాలా శుభయోగంలో వాళ్ళు చెప్తారు, చేయడం చాలా మంచిది అంటారు. తిది సంధి యోగంలో చేయొద్దండి, అమావాస ఘడియలో చేయాలి, లేదా వారు సరిపోయిన తిథిలో మాత్రం టైంలో మాత్రం చేయాలి. నక్షత్రంలో చేస్తే చాలా మంచిది. కొన్ని మరణాలు దుర్మరణాలు అవుతాయండి, కొన్ని శుభ మరణాలు అవుతాయండి. కొన్ని ఇండ్లకు శుభం ఉంటుంది, కొందరికి అశుభం ఉంటుంది, దాని కొరకు చేయాలండి. మీరు జాతకంలో వివాహ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. మొత్తం 5, 5, 10 ఈ 3, 13 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. 13వ సంఖ్య అంటే ఒకటి గురుమహారదర్శ సంఖ్య, 3వ సంఖ్య అండి కలిసి వస్తుంది. 1వ సంఖ్య రవి మహారదర్శ సంఖ్య అండి, మొత్తం కలిపితే 4. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం 4 దిక్కులు ఇందాక చెప్పినట్టు కొన్ని చిక్కులు చికాకులు వచ్చినా సరే మాత్రం ఏ పని అయినా సరే 4 కలిసి చేయటం వీరికి చాలా వరకు శుభయోగం అవుతుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం భూయత్.